హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది సరూర్ నగర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది ఇంకా బ్యాలెట్ పేపర్లను బండిల్స్ కట్టే పనిలోనే ఉన్నారు సిబ్బంది నల్గొండ స్థానంతో పోల్చుకుంటే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొంచెం ఆలస్యమవుతోంది మొత్తం ఏడు వందల తొంభై తొమ్మిది బాక్సులకు గాను ఇప్పటి వరకు ఐదు వందలకు పైగా బాక్సులు ఓపెన్ చేసినట్లు సమాచారం దీంతో బండిల్స్ కట్టడానికే చాలా టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి డీటెయిల్స్ సరూర్ నగర్ స్టేడియం నుంచి శ్రవణ్ అందిస్తారు శ్రవణ్ కౌంటింగ్ ప్రక్రియనే ఇంత లేట్ అవుతుంది కారణం ఏంటి అసలు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కి సంబంధించి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు కేవలం బ్యాలెట్ పేపర్లను కట్టలు కడుతున్నారు అయితే మనం ప్రస్తుతం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే గ్రాడ్యుయేట్లు ఓటు వేసేటువంటి సమయంలో వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అంశాలను ఒక పేపర్ లో రాసి క్లియర్ గా ఆ బ్యాలెట్ పేపర్ లో పొందుపర్చారు ఒకసారి ఈ పేపర్ చూస్తే మనకు అర్థమవుతుంది గౌరవనీయలైన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగం బాగా పెరిగింది డిగ్రీలు పీజీలు చదివి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాము అనేటువంటి మాటను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు దాంతోపాటు రైతు బంధు స్కీమ్ వల్ల చాలా రాష్ట్ర ప్రజలపై భారం పడుతుంది అంటే సమయానికి రైతు రుణమాఫీ చేయట్లేదు రైతు బంధు అందట్లేదు అనేటువంటి మాటను క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేశారు దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి పేదవాళ్లకు చాలా అన్యాయం జరుగుతుంది అగ్ర కులాలకు సంబంధించిన వాళ్లే రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నారు అంశాలను దీంట్లో పొందుపర్చారు దాంతో పాటు కోజ్గి కి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్స్ లో ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తం ఐదు లెటర్లు రాశారు మమ్మల్ని రోడ్డు మీద పడేశారు మమ్మల్ని ఉద్యోగాలకి తీసుకోవాలి అని ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ప్రాబ్లమ్స్ మేము పడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోవాలనేటువంటి అంశాలను బ్యాలెట్ పేపర్లో పెట్టి వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇట్లా చాలా పేపర్లు బయటపడుతున్నప్పటికీ కూడా అధికారులు చాలా గోప్యంగా దాన్ని ఉంచుతున్నారు ఇది పక్కన పెడితే దాంతో బ్యాలెట్ పేపర్లకు సంబంధించినటువంటి బండల్స్ కట్టడం అనేది ఇంకా జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు ఐదు వందల డెబ్బై అంటే మొత్తం ఏడు వందల తొంభై తొమ్మిదిలో ఐదు వందల డెబ్బై మాత్రమే బండల్స్ కట్టారు ఇంకా దాదాపుగా రెండు వందల యాభై బ్యాలెట్ పేపర్లకు సంబంధించినటువంటి బండల్స్ కట్టేటువంటి పూర్తి స్థాయిలో ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉంది మొత్తం ఇది కంప్లీట్ అయ్యేసరికి అధికారులు చెప్తున్నటువంటి మాట పది కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే పదకొండు పదకొండున్నర పన్నెండు కూడా అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల్లో అక్కడ కౌంటింగ్ ఏ విధంగా జరుగుతుందో దాంతో పోల్చుకుంటే ఇక్కడ చాలా మెల్లిగా జరుగుతుంది అధికారులు కూడా లోపల జరిగింది బయటికి ఏమీ క్లియర్గా చెప్పట్లేదు అనేటువంటి మాట మాత్రం ఇక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది యశోద థ్యాంక్ యూ శ్రవణ్